శ్రీమంతం సచ్చిదానందం సద్యః ప్రజ్ఞార్థదాయకం ప్రమోదం ప్రణవాకారం వందేహం గణనాయకం. ఆర్ష ధర్మానికి, ఆర్ష సంస్కృతికి, భారతీయ సనాతన ధర్మ ఔన్నత్యానికి ప్రప్రథమంగా నమస్కారాలు. అయితే గోవు యొక్క మహాత్మ్యం గురించి చెప్పవలసి వస్తే, సనాతన భారతీయ సంప్రదాయంలో గోమాతకున్నటువంటి మహాత్మ్యం అంతా ఇంత కాదు. ఆయంగౌ పృష్ణిరక్రమీదసనన్ మాతరం పునః పితరంచ ప్రయంత్సువః అంటూ వేదము గోవును గురించి స్తుతి చేస్తున్నది. అసలు మానవేతరమైనటువంటి ప్రాణిజాలములో గోవును మాత అని పిలవటం, తల్లితో పోల్చటం, మాతృమూర్తిగా కొలవటం అనేది భారతీయ సంస్కృతికి నిజంగా అద్దం పడుతోంది. అయితే మాతృదేవతగా గోవును కొలవటం మాత్రమే భాగము కాకుండా, త్రయస్త్రింశత్ కోటి దేవతాహ అని ఏదైతే చెబుతున్నారో హైందవ జాతికి, హిందూ సమాజానికి, ఈ ఆర్ష ధర్మం ప్రకారంగా 33 కోట్ల దేవతలు గోవులో ఉండటం అనేది జరుగుతూ ఉన్నది. కనుక అందువల్ల ఒక్క గోవును కొలిస్తే చాలు, ఒక్క గోమాతను పిలిస్తే చాలు, ఒక్క గోమాతను తలిస్తే చాలు, ఒక్క గోమాతను కొలిస్తే చాలు, సర్వదేవతలను కొలిచినట్లే అని చెప్తున్నారు. సహజంగా ఒక వంశము కానీ ఒక కుటుంబము కానీ అభివృద్ధి కావాలి అంటే నాగదేవత అనుగ్రహం కావాలి అని చెబుతుంటారు. అటువంటి నాగదేవతలకు కూడా అనుగ్రహం ఇచ్చేటువంటి రాహువుకు అధిష్టాన దేవతగా గోవు ఉంటున్నది, గోమాత ఉంటున్నది అంటే మరి ఎంతటి యోగము కలిగించేటువంటిదో అక్కడ అర్థమవుతున్నది. అంతేకాకుండా మామూలుగా సహజంగా బ్రహ్మజ్ఞానైక సాధనులైనటువంటి వాళ్ళందరినీ బ్రాహ్మణులుగా చెబుతూ వేదము ఎవరినైతే బ్రహ్మజ్ఞానైక సాధకులుగా, ఉన్నతులుగా, ఉత్తములుగా చెప్పబడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా సంకల్పం చెబుతూ, చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెబుతున్నది వేదం. అంటే చతుస్సాగర పర్యంతమైనటువంటి ఈ మండలంలో, ఈ ధరామండలంలో, భూమండలంలో ఇక్కడ గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అంటే బ్రాహ్మణ శబ్దాన్ని కూడా బ్రహ్మజ్ఞానైక సాధన కలిగినటువంటి వాళ్లను కూడా రెండవదిగా చెబుతూ వారికన్నా ప్రాధాన్యం ఇవ్వటం అనేది మరి గోమాతలోని ఔన్నత్యాన్ని తెలుపుతూ ఉంది. కాబట్టి గోవు యొక్క విశిష్టత ఇంత అంతా అని కాదు, ఎంత చెప్పే కొద్దీ అంత ఉంటుంది. అందువల్ల కేవలం ఒక గోవును ఇతర ప్రాణులను కదా చెప్పినట్లు ఏదో గోవు అని వదిలేయలేము. గోమాత అని ఖచ్చితంగా తప్పకుండా మనం ఉచ్చరించవలసే ఉంటుంది. పైగా అటువంటి గోవుకి, ఆ గోమాతకి మనం మరి మంచి ముఖ్యమైనటువంటి రోజుల్లో మనం ఆ ప్రదక్షిణలు చేయటం కానీ, గో పూజలు చేయటం కానీ, అవన్నీ చేయటం ద్వారా ఈ వంశము నిలబడుతుంది, వంశము యొక్క పరంపర నిలబడుతుంది, తరతరాలు వంశము పాలింపబడుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి, పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల గోమాతను కొలవటం అనేది సామాన్యమైన అంశం కాదు, చాలా విశేషమైన అంశం. కనుకనే గోమాతకు ప్రతి శుక్రవారం గనక లేదా ప్రతి గురువారం గనక లక్ష్మీవారం అంటాం, ఆయా వారాలలో గనక విశేషించి మనం పూజలు చేసినట్లయితే వాటి యొక్క, ఆ గోమాత యొక్క అనుగ్రహం చేత సమస్త 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. అందుకే అందులో భాగంగానే దిలీప మహారాజు కూడా ఆ గోమాతను సవత్స సహితంగా, సంతానము లేనటువంటి దిలీప మహారాజు వశిష్ఠుడైనటువంటి తన గురువు కులగురు అయినటువంటి వశిష్ఠుడి యొక్క ఆదేశానుసారం, వశిష్ఠ మహర్షి వారి యొక్క ఆదేశానుసారం ఆయన సంతానాన్ని పొందడానికి నందినీ ధేనువుతో కలుక నందినీ ధేనువును సవత్స సహితంగా ఆయన కొలవటం జరిగింది, పూజించడం జరిగింది. తద్వారా సంతానాన్ని పొంది ఆ రఘువంశానికే సంపూర్ణమైనటువంటి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టుకోవడానికి ఒక కారణమైంది, వంశ పరంపరను సాగించడానికి కారణమైంది. కాబట్టి ఇలాగా ఏ వంశమైనా సరే, ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, కులమతాలకు అతీతంగా కాబట్టి మరి ఏ భేషజాలకు పోకుండా గోమాతను ఎవరు కొలుస్తారో, గోమాతను ఎవరు తలుస్తారో,
గోమాతను ఎవరు నిత్యము పిలుస్తారో మనసారా వాళ్ళందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి వంశాభివృద్ధి ఉంటుంది, ఆయురారోగ్య ఐశ్వర్యాల యొక్క అభివృద్ధి కూడా ఉంటుంది అని చెప్తారు శాస్త్రకారులు. కాబట్టి ఆ గోమాత యొక్క అనుగ్రహం అనేది హైందవ జాతికి, హైందవ సంస్కృతికి నిరంతరాయమానంగా తరంతరాయమానంగా అందుగాక అబ్బుగాక అని ఆకాంక్షిస్తూ జయోస్తు.